గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు మీరు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను ఐదవ తరగతిలోని రెండవ పాఠం చెప్పబోతున్నాను. దాంట్లో ఒత్తులు ఉన్నాయి స్టూడెంట్స్. మనం ఫస్ట్ లెసన్లో పదాలు, గుణింతంతో వచ్చే ఒత్తులను నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు మనం నేనేం చెప్పబోతున్నానంటే ఒత్తులు. ఫిఫ్త్ క్లాస్ మీకు ఒత్తులను నేను ఈరోజు చక్కగా చెప్తాను. జాగ్రత్తగా వినండి, వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎస్ స్టూడెంట్స్, ఒత్తులతో హల్లులు మరియు ఒత్తులు. ఈరోజు ఏంటిది మన పాఠము? హల్లులు మరియు ఒత్తులు. అయితే మనం గుణింతాలను నేర్చుకున్నాము కదా, మరి వర్ణమాల గుణింతాలన్నీ నేర్చుకున్నాము. ఈరోజు మనం ఏం నేర్చుకుందాము? ఒత్తులు. ఎస్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఒత్తులు, హల్లులు, ఒత్తులు, ఒత్తుల పేర్లు, హల్లులు, ఒత్తులు. అయితే మనం ఒత్తులు, హల్లులు ఉంటాయి కదా పిల్లలు, హల్లులు మరియు ఒత్తులు. హల్లులు అంటే ఏంటిది? కా నుండి రౌతి వరకు కదా. అయితే వాటిని ఏమంటున్నాం మనము? హల్లులు అంటున్నాం కదా. అయితే ఇక్కడ చూడండి, హల్లులలో ఏమేమి ఉన్నాయి నేను కొన్ని నేర్పిస్తాను. క, కావొత్తు, కావొత్తు. అయితే కాకేమిచ్చింది ఇక్కడ? కావొత్తు ఇచ్చారు. ఇక్కడ ఏముంది? కావొత్తు. అదేవిధంగా ఖ అక్షరం ఏంటిది? ఖ. అక్కడ కావొత్తు, మరి ఇక్కడ ఏముంది? ఒత్తు, ఖ. నెక్స్ట్ గా, మరియు గావొత్తు, మరియు గావొత్తు. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది? గా, గావొత్తు, మరియు గావొత్తు. ఏ విధంగా ఏర్పడుతుంది? మనం గాకు గావొత్తిస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ గా మరియు గావొత్తు. ఇక్కడ ఏముంది? గావొత్తు. ఘ, ఘావొత్తు, ఘావొత్తు. ఇని, ఇని ఒత్తు, ఇని ఒత్తు. చ, చావొత్తు, చావొత్తు. ఛ, చావొత్తు, చావొత్తు. జ, జావొత్తు, జావొత్తు. ర, రావొత్తు, రావొత్తు. ఇన్యా, ఇన్యావొత్తు, ఇన్యావొత్తు. ట, టావొత్తు, టావొత్తు. అయితే స్టూడెంట్స్, నేను ఏం చెప్పానంటే ఇక్కడ కాక ఒత్తు కైసా హై యహాన్ పర్ డిఫరెంట్ హై, తో సేమ్ అక్షర ఆనే వాళ్ళే దేఖి యహాన్ పర్ సేమ్ జిస్కో జైసా హై, ఒత్తులు సేమ్ భీ వైసీ హై నా బేటే, తో థోడా ఉంకో ఒత్తులు బదల్ జాతే. జైసా కాక ఫస్ట్ బదల్ గయా, కావొత్తు డిఫరెంట్ హై యహాన్ పర్, యా కా హై లేకిన్ సేమ్ యా కా కే జైసా హై నహీ హై, తో కావొత్తు. అయితే ఒత్తులు కూడా కొన్నిటి మారుస్తూ వస్తాయి, మారుతూ యానే బదల్తే హువే ఒత్తులు భీ యహాన్ పర్ ఆనే వాళ్ళే ఆప్కు. క, కావొత్తు. ఖ, ఖావొత్తు. గ, గావొత్తు, గావొత్తు. ఘ, ఘావొత్తు, ఘావొత్తు. ఇని, ఇని ఒత్తు, ఇని ఒత్తు. చ, చావొత్తు, చావొత్తు. ఛ, చావొత్తు, చావొత్తు. జ, జావొత్తు, జావొత్తు. ర, రావొత్తు, రావొత్తు. ఇన్య, ఇన్యావొత్తు, ఇన్యావొత్తు. ఎస్ స్టూడెంట్స్, మీరేం చేయండి, కా నుండి ఇన్యా వరకు మీరు ఏం చేయాలంటే చక్కగా నేర్చుకొని దీన్ని 2 times రాయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చెప్తానంటే ఇంకా ఒత్తులు, ఒత్తులతో ఎలా మారుస్తున్నాయి, ఏ ఒత్తులను నేర్చుకోవాలో నేను మళ్ళీ క్లాస్లో మళ్ళీ చెప్తాను స్టూడెంట్స్. ఇంకా మీకు ఏమేమి ఒత్తులు ఏ విధంగా నేర్చుకోవాలి, ఒత్తులలో ఎన్ని రకాలు ఉన్నాయి, మారనివి ఏంటివి, మారేటివి ఏంటివి అన్నీ చెప్తాను. ఈరోజు మీరు ఇన్యా వరకు అన్ని ఒత్తులను చక్కగా నేర్చుకొని 2 times రాసి నాకు నేర్చుకొని వినిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా స్టూడెంట్స్, మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. ధన్యవాదాలు. ఎస్ స్టూడెంట్స్, మనం నిన్న నేర్చుకున్నాం కదా గుణింతాలతో పదాలు. అయితే మీకు హోంవర్క్ ఇవ్వాలి కదా నేను. ఇక్కడ చూడండి, క్రింది అక్షరాలకు గుణింతపు గుర్తులను జతపరచండి. జతపరచడం బోతో క్యా? మ్యాచ్ కన్నా, మ్యాచ్ ద ఫాలోయింగ్ హేనా. సో ఇప్పుడు క్యా బోర్రే, క్రింది అక్షరాలకు గుణితపు గుర్తులను జతపరచండి. ఇక్కడ ఏమున్నాయి? అక్షరాలు ఉన్నాయి. ఏమేమి అక్షరాలు అయి ఉన్నాయి చూడండి. ఆ, ఆ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఎస్ స్టూడెంట్స్, ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. ఇవేంటిది? అచ్చులు. వీటిని ఏమంటున్నాం మనము? ఆ నుండి అమహ వరకు వచ్చే అక్షరాలను ఏమి అంటాము? అచ్చులు. ఓకే స్టూడెంట్స్, తో అచ్చులతో. ఎస్ స్టూడెంట్స్, నేనేం చేసాం మనము? ఒత్తులు నేర్చుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము? గుణింతాలన్నీ నేర్చుకున్నాం కాబట్టి గుణింతపు గుర్తుల యొక్క జతపరచాలి. ఏం చేయాలి? గుణింతపు గుర్తులను జతపరచాలి. ఇక్కడ చూడండి ఏమున్నాయి? అన్నీ అచ్చులు చెప్పాను కదా ఇప్పుడు నేను. ఆ, ఆ, ఈ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఎస్ స్టూడెంట్స్, ఇక్కడ ఏమొచ్చాయి మనకు? అన్ని అచ్చులు. యహాన్ పర్ క్యా దియా గయా? అచ్చులు. తో అచ్చులు సే క్యా కర్నా హై? గుణితపు గుర్తులు. గుణితపు గుర్తులు ఆపు మాలూమ్ హై, తలకటు దీర్ఘం గుడి. తో మే క్యా కరి
करें यहाँ पर, इसको अच्छे से प्रमैच करें। आपको करने का कुछ भी नहीं है स्टूडेंट्स, ये अच्छे से देख कर क्या करना है आपको, इसको अच्छा आपके क्लास वर्क फेयर नोट्स में अच्छे से आराम से ये होमवर्क लिखना है। इसको अच्छे से जैसे यहाँ पर है ना मैच करेगा वैसे ही आपको क्या करना है, सेम इसको देखना है, मैच करना है, इसको लिखना है, फेयर नोट्स में लिखना है, रफ नोट्स में नहीं, फेयर नोट्स में लिखना है स्टूडेंट्स। फिफ्थ क्लास स्टूडेंट्स अच्छे से इसको लिखना है और इसको फेयर नोट्स में फेयर करके लेकर आना है। ओके स्टूडेंट्स, ये आपका होमवर्क है। थैंक यू स्टूडेंट्स।